వ్యూయర్స్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఆ సందర్భంగా మా నిరసన తెలియజేయడం జరుగుతుంది. 1వ తేదీన విశాఖలో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతాలన్నింటిలో కూడా కార్మిక వర్గం నల్ల బ్యాడ్జీలు నల్ల జెండాలతో నిరసన తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మోడీ 90% డిమాండ్లు ఇచ్చామని ఒక రైల్వే జోన్ మాత్రమే పెండింగ్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం. ఈరోజు ప్రకటించిన అది వామపక్షాల పోరాట ఫలితంగా వచ్చినటువంటి తప్ప బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటిది మాత్రం కాదు. ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పి చెప్పారు. వెనకబడినటువంటి జిల్లాలకు నిధులు కేటాయించడం అనేటువంటి జరగలేదు. కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు, అలాగే పోర్ట్ ఇవ్వలేదు. ఏ ఒక్కటి అమలు చేయకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసినటువంటి బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఘోరంగా ఓడించాలని, డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని కూడా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వెంటనే ప్రకటన చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎప్పటికీ మేమే తెస్తాము, ఇచ్చేది మేము, తెచ్చేదే మేము అని చెప్పని బీజేపీ వాళ్ళు ప్రకటన చేసినా వాళ్ళ మీద ఎవరికి విశ్వాసం లేదు. ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోలో తెచ్చారు గత ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే రైల్వే జోన్ తెస్తామని. దీని మీద 4 సార్లు పార్లమెంట్లో తెలుగుదేశం శాసనసభ్యులు ప్రశ్న వేస్తే 4 సార్లు కూడా సాంకేతిక పరంగా రైల్వే జోన్ సాధ్యం కాదని చెప్పనే సమాధానం చెప్పారు రైల్వే మంత్రి గారు. సాంకేతిక అంశాలతో కొత్త రైల్వే జోన్లు ఏవీ ఏర్పాటు చేయలేదు మేము, అందుకనే రాజకీయ నిర్ణయం తీసుకోండి మేము ఇస్తామని చెప్పని గతంలో రైల్వే బోర్డు చైర్మన్ చెప్పారు. రాజకీయ నిర్ణయం తీసుకోవడంలో తాత్సారం చేస్తూ ఈరోజుని సాంకేతిక కారణాలు చెప్పి రైల్వే జోన్ని ఎగ్గొట్టినటువంటి బీజేపీ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఏదో మేము ఇచ్చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు వస్తే ప్రకటన చేస్తారని చెప్పని అన్న అన్నది మరోసారి మభ్యపెట్టి ఉత్తరాంధ్ర ప్రధానికాన్ని, ప్రత్యేకించి విశాఖ ప్రధానికాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఈ మోసాలను మేము ఖచ్చితంగా ఎండగడతాం. ఈరోజు నుంచి మా నిరసనని 3 రోజుల పాటు కొనసాగిస్తామని చెప్పని తెలియజేస్తాం.